हेलो एवरीवन, वेलकम टू शुष्मणि कुकिंग चैनल। ई रोजु ई वीडियो लो रायलसीम स्पेशल उग्गानी एला तैयार चेसारो ई वीडियो लो चूपिस्तानु। दीन्नी बोरुगुल चित्रन्नम अनि कूडा अंटारु। चाला क्विक गा ईजी गा चेसुकुने टिफिन रेसिपी इदी। इदी मामूल स्नाक्स ला कूडा चेसुकोनी पिल्ललकु पेट्टोच्चु, चाला बागा तिंतारु। ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం బొరుగులను తీసుకోవాలి। బొరుగులు ఇలా కొంచెంసేపు నాననివ్వండి। ఇలా చేతితో అంటూ ఉంటే ఆ బొరుగులు అనేది లోపలికి వెళ్ళి వాటర్ అనేది లోపలికి వెళ్ళి చాలా మెత్తబడుతూ ఉంటాయి। బొరుగులు చాలా మెత్తగా అవ్వాలి। కొంచెంసేపు ఇలా అంటూ ఉంటే బొరుగులు అనేది చాలా మెత్తగా బాగా అవుతాయి। ఇలా మెత్తగా అయిన బొరుగులను మనం టూ హ్యాండ్స్ పెట్టుకొని ఇలా కొంచెం ఇలా గట్టిగా పిండుకొని ఒక మనం జల్లిలోకి తీసుకోవాలి। ఇలా మిగతా బొరుగులను కూడా ఇలా అనుకుంటూ వాటర్ అన్ని తీసేసుకుంటూ ఇలా జల్లిలోకి వేసుకోవాలి। ఇలానే సరిపడా మనకు ఎంత మంది ఉన్నారో అంతమంది సరిపడేటట్టు తీసుకొని ఒక జల్లిలోకి ఇలా తీసుకొని పెట్టుకోండి। ఇలా అన్ని తీసుకున్నాక ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని ఇలా పెట్టండి। ఇలా పెట్టడం వల్ల బొరుగులని మెత్తగా బాగా అవుతాయి। బొరుగుల చిత్రన్నం టేస్టీగా రావాలంటే ఈ పౌడర్ని యూజ్ చేయాలి। ఫస్ట్ పప్పులు, వీటిని పుట్నాలని కూడా అంటారు। ఈ పప్పులు కొంచెం కొబ్బరి తీసుకొని కొంచెం ఉప్పుని యాడ్ చేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి। అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 5-6 రెమ్మల వెల్లుల్లి తీసుకొని కొంచెం ఉప్పుని యాడ్ చేసి దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకోండి। మెత్తగా చేసుకోవద్దండి, ఇలా కచ్చాపచ్చగానే చేసుకోండి, టేస్ట్ బాగా ఉంటుంది। తర్వాతకి మన ఉగ్గానికి సరిపడా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి। కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి। ఒక టమాటా ఇలా ముందు పొడి చేసి పెట్టుకున్న పొడిని, పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చ దంచుకున్న పచ్చిమిరపకాయలను, ఒక నిమ్మకాయ సగం ముక్కను తీసుకొని పెట్టుకోండి। ఆ తర్వాత బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు తీసుకొని వేయించుకోండి। అవి కొంచెం వేగాక మనం ముందు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా మగ్గనీయండి। కొంచెం సేపు బాగా మగ్గనీయండి, మధ్యలో కలుపుతూ ఉండండి। కలుపుతూ ఉంటే మాడిపోకుండా బాగా ఉంటుంది। కొంచెం మగ్గాక ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోండి। ఆనియన్స్ బాగా మగ్గాక అందులో మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిరపకాయల పేస్టును వేసి ఒకసారి కలపండి। ఇది బాగా మగ్గాక కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి। ఇది వేసాక ఒకసారి కలుపుకోండి। ఇది కొంచెం మగ్గాక మనం ముందు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి। ఇది కూడా బాగా మగ్గే వరకు ఉండనియండి। ఇది బాగా మగ్గినాక మనం ముందు నానబెట్టి పెట్టుకున్న బొరుగులను దీంట్లో వేసుకోండి। వేసుకొని మొత్తం కలిసేలాగా నెమ్మదిగా కలుపుతూ ఉండండి। ఈ బొరుగుల చిత్రన్నం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది। దీనికి కాంబినేషన్గా మిరపకాయ బజ్జీ అలా పెట్టుకొని తింటూ ఉంటారు, చాలా బాగుంటుంది। ఇది చాలామంది ఇష్టపడి తింటారు, దీనిలో ఈవినింగ్ స్నాక్గా చేసుకుంటారు, నైట్ అయినా చేసుకుంటారు, మార్నింగ్ టిఫిన్ టైమ్స్లో అయినా చేసుకుంటారు। చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది। ఇలా మొత్తం కలిసేలాగా అప్పుడప్పుడు అడగంటకుండా కలుపుతూ ఉండండి। బాగా కలిసిపోయి కొంచెం ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోండి।
ఇలా మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకొని ఇందులో పిండుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నిమ్మకాయ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న పప్పులు, కొబ్బరి, కొంచెం ఉప్పు కలిపిన పొడిని ఇందులో వేసి బాగా ఒకసారి కలుపుకోండి. పుల్ల పొడి వేశాక ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోండి. దానిపైన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి. అంతే అండి, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.